राष्ट्र విడిపోయింది రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి 2019వ సంవత్సరానికి తెలంగాణ ఆదాయం ఒక సంవత్సరానికి 63000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఒక సంవత్సరానికి 65000 కోట్ల ఆదాయం ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శివర సంవత్సరంలో తెలంగాణ కంటే మనం 2000 కోట్ల ఆదాయం ఎక్కువలో ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో వ్యవస్థలను ఆశ్రయం చేశాడు ఉన్న పరిశ్రమల్ని పూర్తిగా బయటికి లాగించేశాడు ఒక కొత్త పరిశ్రమ లేదు ఎక్కడికక్కడ దోపిడీలు దౌర్జన్యాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఆదాయాన్ని పూర్తిగా పక్కన పడేశాడు 63000 కోట్లనటువంటి తెలంగాణ ఆదాయం ఈ రోజు 135000 కోట్లు 65000 కోట్లనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదాయం 92000 కోట్లు జనాభాలో మనమే ఎక్కువ ఉన్నాం మన ఆదాయం పెరగాలి ఒక సంవత్సరానికి 40000 కోట్ల ఆదాయం ఈ దుర్మార్గుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది ఒక సంవత్సరానికి 40000 కోట్లు అయితే 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తే ఎన్ని పథకాలు ఇవ్వొచ్చు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వొచ్చు ప్రతి మహిళకి ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి 1500 ఇవ్వొచ్చు చదివించినటువంటి పిల్లలందరికీ 15000 రూపాయలు అమ్మకు 100 ఇవ్వొచ్చు రైతుకి 20000 ఇవ్వొచ్చు కానీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఆదాయం లేకుండా కనీస పరిజ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డికి మనందరం పాడి కట్టవలసిన అవసరం ఉంది ఏదో రేపొక్క ఎలక్షన్ లో గెలవడమే కాదు వైసీపీ పార్టీని జగన్ మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో మనందరం కోకట వేలుతో పీకి పడేయాలి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం లోకేష్ బాబు గారికి చెప్పాం రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు రేపు వచ్చినటువంటి అధికారం ఏదో 5 సంవత్సరాలు కాదు ఇంకొక 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పసుపు జెండా రెపరెపలాడాలి దానికి చంద్రబాబు నాయకత్వంలో ప్రణాళికలు వేసి గతంలో జరిగినటువంటి చిన్న చిన్న లోటుపాట్లు చిన్న చిన్న ఇబ్బందులు సరిచేసుకొని సమర్థవంతమైనటువంటి పాలన మీ అందరికీ అందిస్తాం మాదిగ సోదరులందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మీ అందరికీ మాటిస్తున్నాం అన్ని కులాలని ఏకం చేస్తున్నాం ఏ కులంలో ఎంత జనాభా ఉందో జనాభా ప్రాతిపదికన ఆర్థికంగా అవకాశాలు ఇస్తాం రాజకీయంగా అవకాశాలు ఇస్తాం ఈ సమాజంలో గౌరవాన్ని గుర్తింపుని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ సమావేశంలో నన్ను కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసినటువంటి రామయ్య గారికి రాజు గారికి మాదిగ సోదరులందరికీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం